పిసిఎస్ టీం మొత్తానికి నా హృదయపూర్వక వందనములు. ఈ కాంతి గోళాలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు పత్రిజీకి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. సతీమణి స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక వందనములు. ఇక్కడ ముందు ఒక ఫ్రెండ్ అంటే అర్థం తెలిసినప్పుడు ఫ్రెండ్షిప్ డేకే ఒక అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. మరి ఫ్రెండ్ అంటే మనలో ఉండే మన అవసరాలకు తగ్గట్టు అన్ని చెప్పుకుంటాం. కానీ పత్రిజీ అన్నారు, వారానికి ఒక్కరోజు చక్కటి భోజనం దొరకటం మహాభాగ్యం, చక్కటి నమ్మకమైన ఒక ఫ్రెండ్ దొరకటం మహాభాగ్యం, ఒక్కరోజైనా సరే ధ్యానం చేసి చచ్చిపోవటం అంతకంటే మహాభాగ్యం అని ఇలా నాలుగైదు మహాభాగ్యాలు చెప్పారు. అలాగే చక్కటి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అన్నదానికి ఈ జన్మలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ తెలిసినవి. కానీ నిజంగా మన అందరికీ కూడా రియల్ ఫ్రెండ్ పత్రిజీ, రియల్ ఫ్రెండ్. ఇక అంతకంటే మహాభాగ్యం ఆయన ఫ్రెండ్గా మనకు దొరకటమే, గురువుగా, ఫ్రెండ్గా, తండ్రిగా, తల్లిగా, అన్ని ఎవరు ఏదనుకుంటే ఆ రకంగా దొరకటమే మహాభాగ్యం. అలాంటి ఫ్రెండ్షిప్ డే రోజున మరి కాంతి గోళాలు అని సబ్జెక్టు చెప్పబోతున్నాను. ఇది రాసే ముందు నేను సార్ చెప్తూ ఉంటే నేను రాసే ముందు నాకు విపరీతంగా ట్రాన్స్ వచ్చింది. అసలు చాలా మందికి ట్రాన్స్ ఏంటి అని అడిగారు నన్ను. ఈ ట్రాన్స్ అంటే ఏమిటో తెలీదు చాలా మందికి. ధ్యానంలో మనం కూర్చోబెడతాం, సార్ కూర్చోబెడతారు, కూర్చోగానే మనం థాట్ల స్టేజీలోకి వెళ్ళిపోం. కొద్దిసేపు ఆలోచనలు మైండ్ సెట్ అయ్యి అప్పుడు ధ్యానంలో ఆ ఫ్లూట్ వింటూ స్థితమై కూర్చుంటాం. ధ్యానంలో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ లోపలికి వెడుతూ అవి వింటూ తెలియకుండా కూర్చుని పోయిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ధ్యాన సాధనలో ఎలా ఉన్నామో మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటామో అన్నది అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ట్రాన్స్ అన్నది అలా కాదు. ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటాము, టీవీ చూస్తూనే కూర్చుంటాము, పొయ్యి దగ్గర పని చేసుకుంటూనే ఉంటాము, సడన్గా మత్తులాగా వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడిపోయి మనం కళ్ళు తెరుద్దామన్నా తెరవలేక ఒక మగతలాగా వచ్చేస్తుంది. ఏంటంటే అది సంకేతం అన్నమాట. పత్రిజీ టెలిపతి ద్వారా నాకు ఈ విద్య నేర్పించటానికి అది ఒక సంకేతం. ఈ ట్రాన్స్ ఎవరికి వచ్చినా అదే సంకేతం. టెలిఫోన్ ఉంది కదా మనకి, ఫోన్ వచ్చినప్పుడు ఆ రింగ్ వచ్చినప్పుడు ఫోన్ వచ్చిందని ఎలా తెలుస్తుందో ఈ మగత వచ్చినప్పుడు కూర్చోవాలి అని వెంటనే కూర్చుని ఇక ఆయన చెప్పేది విని రాసుకుంటూ ఉంటాం. ఆ ట్రాన్స్ ఆ మగత అనేది మత్తు మందులాగా ఉంటుందన్నమాట, అది దాన్ని ట్రాన్స్ అంటారు. మరి మన ప్రయత్నం ద్వారా శ్వాస మీద ధ్యాసతో ఆలోచన రహిత్య స్థితికి వెడతాం. ఎంతో సాధన అయిపోయిన తరువాత వచ్చేది ట్రాన్స్. దీనిని టెలిపతి అంటారు. టెలిపతి ద్వారా సౌండ్ వినపడుతుంది. ఇక్కడ ఎలా వినపడుతుందో చెవులోపల సౌండ్ వినపడుతుంది. అది డైరెక్ట్గా మాట్లాడుకోవటం క్లైర్ వాయిస్ అంటారు దాన్ని. కానీ ఇదేంటంటే పూర్తిగా టెలిపతి నిశ్శబ్దంగా మాట్లాడుకోవటం, బయటికి సౌండ్ వినపడకుండా క్వశ్చన్ ఆన్సర్లు ఇలా జరుగుతుందన్నమాట, దాన్ని ట్రాన్స్ అంటాం అన్నమాట. అయితే నిశ్శబ్దంగా వినడం, శివుడైనా ఎవరైనా ఎవరితో మాట్లాడినా. అయితే ఈ ట్రాన్స్ ఎలా వస్తుందంటే ఆంతరంగికం నిన్ను తనలోకి లాక్కుంటుంది.
బయట మనం ధ్యాన సాధన వేరు, ఈ లోపల ఉండే అంతరంగం వినమని చెప్పి, ప్రతినిధి చెప్పేది వినమని చెప్పి, ఎవరు చెప్పేదైనా సరే హాస్టల్గా అది లోపలికి లాక్కుంటుంది మనం. ఎప్పుడైతే లోపల లాక్కుందో ఇక్కడ మగత అయిపోతాం మనం. ఇలా నేను ఇప్పుడు నాకు 26వ సంవత్సరం నేను ధ్యానంలోకి వచ్చి, పొయ్యి మీద అన్నం మాడిపోయిందా, కూర మాడిపోయిందా, పాలే పొంగిపోయినాయా, ఇక నాకు తెలిసేది కాదు. ఆ మగత ఎప్పుడైతే ట్రాన్స్ అయిందో ఇక అది ఆపేసి వచ్చి కూర్చునేదాన్ని. ప్రతి గదిలోనూ చివరికి బాత్రూంలో సహా ఓ పెన్ను, ఒక పెళ్లి కార్డులో ఒక పేపరు, ఓ చిన్న బుక్స్, ఎక్కడికక్కడ కిటికీల్లో బెడ్రూమ్లో అన్నిట్లో పెట్టుకునేదాన్ని. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక పెద్ద ఆయన చెప్పారు, మాస్టర్ గారే, ఆయన కూడా చెప్పారు, అమ్మ మనం సంసారంలో సంసారంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, మరి అలా కూర్చుని కూరలు మాడబెట్టి పాలు పొంగు పెట్టుకుంటూ పనులన్నీ వదిలేసి కూర్చోవాలంటే ఎడ జరుగుతుంది. ఆ మాస్టర్లకి ఏంటి, వాళ్ళకి ఏమీ పనులు ఉండవు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చెప్తూ ఉంటారు, రాత్రులు చెప్పమనండి అన్నారు. నేను కూడా మనకంటే సీనియర్ మాస్టర్ కదా అని నేను కూడా అలాగే ధ్యానంలో కూర్చుని, నా పనులు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాయి, మీరు రాత్రిపూట చెప్పండి, కూర్చొని శుభ్రంగా రాసుకుంటాను అని చెప్పాను. అప్పుడు అన్నారు, ఎలా కనపడుతున్నాం మీ కంటికి మేము, పత్రిజీ ఇలాగే అన్నారు, ఎలా కనపడుతున్నాను మీ కంటికి, నీకు పగల పనులున్నాయా, నీ పనులు మాత్రమే నీకు గుర్తుంటాయా, నీ అవసరమా, మాకు లేవా పనులు, మాకు చాలా పనులున్నాయి, ఎన్నో పనులున్నాయి మాకు కూడా, అన్ని పనుల్లో కూడా మీకు చెప్తున్నాము అంటే మాది విలువ, నీ వంటను పని చేసుకునేది నీది విలువ, ఇల్లు ఉడుచుకోకపోతే ఏం పర్వాలేదు, బుర్ర ఉడుచుకో ముందు, ఇప్పుడు కాకపోతే ఇంకొక అరగంటకు వండుకుంటావు, ఏమీ ఇది అవ్వదు నీకు, ఎప్పుడు ఎప్పుడు వచ్చినా నువ్వు రాసుకొని తీరవలసిందే అన్నా. ఇంకేం చేస్తాం, అలాగే నేను 26 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ట్రాన్స్ ఎక్కడ పడితే, సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తూ కూడా మధ్యలో ట్రాన్స్ వచ్చేసి, ఆ సెల్ లైట్ వేసుకుని నాకు నేనే మళ్ళీ ఆ సినిమా వదిలేసి రాసుకుంటా కూర్చునేదాన్ని. టికెట్ దండకి నీకు సినిమా ఎందుకు అనేవాడు మా అబ్బాయి. ఏం చేస్తాం, అన్ని కొన్ని వదులుకుంటేనే కొన్ని మనకు లభ్యమవుతాయి. ముఖ్యంగా కామన్ సెన్స్, ప్రాపంచకమైన జ్ఞానం, అది చాలా ఇంపార్టెన్స్. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎంత మట్టి మాట్లాడాలి, ఎంత ఇదితో ఉండాలి అని తెలుసుకుని మసులుకోవటం కామన్ సెన్స్. కానీ 3వ నేత్రము, టెలిపతి, ఇతర లోకాలు, మరణాంతర జీవితము, ఇవన్నీ కామన్ సెన్స్కు సంబంధం లేదు. అవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి మెట్లు, ఒక దాని తర్వాత ఎన్నో జన్మలు సాధన చేస్తే కానీ తడే రాదు. ఈ 3వ నేత్రం ఉంది భౌతికమైన విషయాలు చూసుకోవటం కోసం కాదు, దివ్యలోకాల నుంచి ఉన్న విషయాలను తెలుసుకోవటానికి, మార్గాలు తెలుసుకోవటానికి దానికి ఉంది. ఒక టెలిపతి ఉంది భౌతికమైన విషయాలకి కాదు, ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మ విద్య, ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన ఆ శబ్దాన్ని ఆయన ఆ విద్య విస్తూ ఉంటేనే నేను పీసీఎస్లో కానీ ఎక్కడ కానీ చెప్పిన అన్నీ కూడా పత్రిజి ఇస్తేనే నేను అవి చూసుకుని మేము రాస్తున్నాం తప్ప మా సొంతగా నేర్చుకుంది ఏమీ లేదు. ఆయన దగ్గర నేర్చుకున్న విద్య ఇది, అది దీంట్లో ఉండే విలువ అన్నమాట. అలాగే ఆత్మ విద్య బ్రహ్మాండంగా ఉంది కానీ నిజంగా ప్రాపంచకమైనటువంటి తెలివి మాకు లేదు. దీనివల్ల నేను చాలా నష్టపోయాను, చాలా తిప్పలు పడ్డాను, ఎన్నో ఎగుడు దిగుళ్ళు పడి ఇప్పుడు ఒక సరైన మార్గానికి నేను వచ్చాను. ప్రాపంచంగా కూడా మనం ఎవరేంట అనేది గమనించుకోవాలి, పూర్తిగా అందులోనే ఉండిపోవటం కూడా సరైన విషయం కాదు అని, అది సగం ఇది సగం ఉండాలి. కానీ నాకు ఎక్కువగా ఆత్మవిద్యలో 50 ఏళ్ళు వచ్చేసినాయి, 2 పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు పుట్టేశారు, నా పని అయిపోయింది కాబట్టి నేను పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయా. కానీ పని ఉన్న వాళ్ళు అటు ఇటు కూడా వాళ్ళు చూసుకోవాలి. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఆయనది వినలేనప్పుడు పత్రిజీ మనని చూసుకుంటానే ఉంటారు, ఆ ఇబ్బందులు రానియకుండాను. ప్రతి
సెకండ్ ఒక పసిబిడ్డను మనం పొత్తిళ్లలో పెట్టుకుని ఎలా చూసుకుంటున్నాము. ఈ భూమి మీద ఉండే పిరమిడ్ మాస్టర్లు కాని జనాలు అందరూ పసిబిడ్డలే ఆయనకి, ఆ రకంగా చూసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు అంతరంగం నిన్ను లోపలికి లాగేస్తుందంటే వినమని చెప్పి, లేకపోతే వినం తెలీదు. ఆ మత్తు కనుక రాకపోతే మళ్ళీ విద్య దగ్గర కూర్చోవాలన్న విషయం మనకు తెలియదు. అదే అనమాట. చాలా మత్తుగా కళ్ళు మూసుకుపోతాయి అనమాట. ఎంత మత్తు అంటే అంత మత్తు. అంతర్ ప్రయాణంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, అంతర్ ప్రయాణం చెయ్యండి అని. అప్పట్లో నేను కళ్ళు మూసుకునేదాన్ని. అంతర్ ప్రయాణం అంటున్నారు, ఈ అంతర్ ప్రయాణం ఎలా ఉంటుందని కళ్ళు మూసుకుంటే చీకటి తప్ప ఏమీ కనిపించేది కాదు. ఇదేమన్నా డబ్బానా గిన్నె లోపల చూసుకోవడానికి ఎలా చూసుకోవాలి, ఎలా కనపడుతుంది అనుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చినాక శ్వాస మీద ధ్యాస పెట్టినాక, ఓహో దీని ద్వారా మనం అంతర్ ప్రయాణం చేస్తున్నామా అని అప్పుడు అర్థమైంది అనమాట అంతర్ ప్రయాణం. ఈ అంతర్ ప్రయాణం లోపల మనం చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళకి చూడండి, మనం డిస్కవరీ ఛానల్లో కానీ టీవీలో కానీ చూస్తాం సముద్రం లోపలికి. ఈ మధ్య కొంతమంది సైంటిస్టులు వాళ్ళు చిన్న సబ్మెరీన్లు లోపలికి వెళ్ళి టైటానిక్ చూడటానికి, లోపల ఒత్తిడికి ఏమైపోయింది, అది పగిలిపోయి. అంటే మనం సముద్రం లోతుకు వెళుతూ ఉన్న కొద్దీ 100 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు ఒత్తిడి ఇంకా 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 ఎక్కువవుతుంది. ఎక్కువై మామూలు వాళ్ళు అయితే తలబడి చచ్చిపోతారు, నరాలు కూడా పగిలిపోతాయి, ఏమో ముక్కలు ముక్కలు అయిపోతుంది బాడీ అది. అందుకని చెప్పి మన అంతర్ ప్రయాణం కూడా లోపలికి వెళుతూ వెళుతూ ఉన్న కొద్ది ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడి సామాన్యంగా ఉండదు. అది బయటకు వస్తే, ఆ ఒత్తిడి కానీ బయటకు వస్తే ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్. ఆ ఒత్తిడి లోపలికి వెళ్తున్నప్పుడు మాకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాంతికి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది, వాంతి రాదు. అది ఫీలింగ్ మాత్రం వామిటింగ్ సెన్సేషన్, కొట్టుకుంటాం అన్నమాట. ఏదో ఒకటి పుల్లై నోట్లో వేసుకోవటం, ఇలా బాధలు పడేవాళ్ళం. అయితే ఆ వామిటింగ్ సెన్సేషన్ శరీరం మీద పడుతుంది, ఆ సెన్సేషన్ ఫీలింగ్ మొత్తం శరీరం మీద పడుతుంది. అందుకే దానిని సమంగా మధ్య మార్గంలో ఉంచుకోవాలి, పూర్తిగా లోపలికి వెళ్ళిపోకుండా. అక్కడ ఎక్కడైతే నేను కరెక్ట్గా ఉండగలుగుతానో లోపల, అక్కడ ఉండి ఆ సమాచారాన్ని నేను తీసుకుంటానమాట. మల్టీ డైమెన్షన్ అంటాం, ఈ డైమెన్షన్ ఆ డైమెన్షన్, అట్లాగే లోపల కూడా ఉన్నాయి ఆ డైమెన్షన్స్. అలా మనస్సు అనేది ఒక మర్మం. నిజంగానే ఈ మనస్సు ఏం సామాన్యమైంది కాదు, ఎంతో అద్భుతమైన మనసు కూడా తిరగబడిపోతుంది. ఎంతో తిరగబడిపోయిన మనసులు కూడా అద్భుతంగా తయారవుతాయి. ఇది ఒక్కటి నాకు తెలిసి 26 సంవత్సరంలో నేను చేసిన ధ్యాన సాధనలో పత్రిజీ ఇచ్చిన సందేశాలతో మనస్సు అనేది ఇలా ఉండిపోయిందిలే అని అనుకోవటానికి లేదండి. ఆహా ఇదంతా కరెక్ట్గా ఉంది అని అనుకోవటానికి లేదు. ఎప్పుడు ఎలా ఇదవుతుంది అనేది అదే మర్మము అన్నారు, మనస్సు యొక్క మర్మము. దానిలో చాలా గమ్మత్తులు ఉన్నాయి. ఈ మనస్సులో గమ్మత్తులు ఉంటాయి. అవి నిన్ను, మనస్సు నిన్ను నిలువునా కాల్చేది. నీకు ఏదైనా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా నిలువునా కాలిపోతామన్నమాట. ఆ బాధ ఎంత అంత కాదు, అగ్నిలా కాల్చేస్తుంది. దుఃఖపడేది మనస్సే, మసిపూసి మారేడుకాయ చేసేది మనస్సే, ఆనంద డోలికల్లో ముంచేది మనస్సే, పిచ్చి పట్టినట్టు కోపంతో రంకెలు వేసేది మనస్సే. ఎంతోమంది కోపంతో మన పిల్లలే రంకెలు వేస్తారు కోపం వచ్చి. మరి కొంతమంది భర్తలు రంకెలు వేస్తే, కొంతమంది భార్యలు రంకెలు వేస్తారు దేనికి, కోపంతో. ఒక్క మనస్సు ఎన్ని చేస్తాం చూడండి. దుఃఖం ఏంటి, బాధ ఏంటి, ఆనంద డోలికలు ఏంటి, రంకెలు వేసేది దాని ఇష్టం వచ్చినట్టు అది చేస్తాం. ఇది అందరికీ అనుభవమే. ఇది అసలు మనస్సుకి కంట్రోల్ అనేది లేదు, అనేదే లేదు, కంట్రోల్ అనేదే లేదు. ధ్యానంలో కూర్చున్నామో
ఏదన్నా చూసామా మనసు అటు పరిగెడుతుంది, ఎవరన్నా వచ్చి ఏదైనా విషయం చెప్పారా మనసు మళ్ళీ అటు పరిగెడుతుంది. ఎలా దాన్ని కంట్రోల్ చేసేది, ఎంత మనం ఎంత స్థిత ప్రజ్ఞతో వస్తే కానీ దాన్ని కంట్రోల్ చేయటం సాధ్యం కాదు. దయ కరుణ చూపేది అది. మళ్ళీ వాడి మనసు ఎంత మంచిదో దయ చూపించాడు మహాత్ముడు అంటాం. ఇన్ని రంకెలేసి ఇన్ని చేసిన ఇదే మనస్సు దయా కరుణ చూపేది అదే. అన్ని కలిపే మనస్సు, ఆ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ కోపం కానీ కరుణ కానీ అన్ని కలిపి చేసేదే మనస్సు, వేరువేరుగా లేవు అక్కడ. ఇప్పుడు అయితే ఈ మనస్సులో నుంచి దేనిని పికేద్దాం, ఎట్లా పిప్తాం? నా నేను ఇలా అసూయపడ్డాను, అసూయని పీకేస్తామా? కోపాన్ని పీకేస్తామా? ద్వేషాన్ని పీకేస్తామా? పోని దయవద్దు, ఈ దయ వల్ల నేను మోసపోయాను అనుకుంటే దాన్ని పీకేద్దామా? అసలు ఎలా పీకేస్తాం మనం లోపల? అదేమన్నా వస్తువా పీకేయడానికి? ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మనస్సు చేసే అలజడి ఇంత అంతా కాదు, ఎంత అలజడైపోతుందో, నిన్ను శక్తిహీనం చేసేస్తుంది. ఎప్పుడైతే మనసు కొన్ని కొన్ని విషయాలకు అలజడి చెందిందో మనలో ఉండే శక్తి మొత్తం హరించుకుపోతుంది, కొన్ని విషయాలలో తేలికైపోతుంది. ఎంతో ఆనందం రాగానే ఇంత శక్తిహీనం అయిపోయిన వాళ్ళని కూడా ఒక అద్భుతమైన సంతోషం రాగానే మనసు అంతా తేలికైపోతుంది, ఎంత హాయి అయిపోతుందో. ఈ జీవితం ఒక డ్రామా అని అర్థమైనప్పుడు, మన పాత్ర ఎంత అని తెలిసినప్పుడు మనసు ఎప్పుడూ తేలిగ్గా ఉంటుంది. అసలు పాయింట్ అప్పుడు చెప్పారు. ఈ జీవితం డ్రామా అని ఎంతమందికి తెలిసింది? నాకు తెలియలేదు క్షణాలు డ్రామా అని. చెప్తున్నారు, వింటున్నాను. మళ్ళీ విషయాల్లోకి వచ్చేదానికి బాధపడటాలో ఎలాగని అనుకోవటాలో ఇవన్నీ ఉన్నాయి. ఇది డ్రామా అన్న ఎరుక ఎంతసేపు ఉంటుంది? ఇదంతా డ్రామానే కదా, ఓ సినిమా తీసాం, సినిమానే కదా. అలాగే పైన ఉండే ఆత్మలకి ఇది కూడా ఒక సినిమానే, కానీ మనకు అది గుర్తుండదు. ఇదే రియల్ లైఫ్, ఇందులోనే అన్నీ ఉన్నాయి అనుకుంటాం, ఎందుకంటే మనకు తెలిసింది అదే కాబట్టి. మరి మన పాత్ర ఈ జీవితంలో మన పాత్ర ఏంటి? ఇప్పుడు నా కుటుంబంలో నా పాత్ర ఏంటి? భార్య పాత్ర, తల్లి పాత్ర, కోడల పాత్ర. ఈ పాత్రలో ఏ పాత్ర నేను సరిగ్గా చేశాను, ఎంత మట్టికి చేశాను, అవన్నీ చెక్ చేసుకోవటం. చెక్ చేసుకున్న తర్వాత ఆధ్యాత్మికతలోకి వచ్చాం. ఆధ్యాత్మికతలో పైనుంచి నేను తీసుకొచ్చిన పాత్ర ఏంటి? పిరమిడ్లు కట్టడము, మరి ధ్యానం చేయడము, శాకాహార లీలు, మరి పార్టీలోకి వెళ్ళటము, మరి ఒకరోజు యజ్ఞం, రెండు రోజుల యజ్ఞాలు, నాద ధ్యాన యజ్ఞాలు, బుద్ధ పౌర్ణమి యజ్ఞాలు, మా జీవితంలో మాకు ఆయన స్పిరిచువాలిటీలోకి రావటం ఆయన ఇచ్చినవి ఏ టు జెడ్ చేసేస్తాం, అయిపోయింది అనుకున్నా. కానీ నా పాత్ర ఏమిటి? నా పాత్ర నాకు తెలుసు, ఇంకొకరికి తెలియదు. ఎవరికి వారే యమునా తీరే అన్నారు. నేను ఎందుకు వచ్చాను, ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే నేను మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాను అన్నది నా పాత్ర. నేను ఎరిగి జీవిస్తున్నాను, దానికి నేను కోట్ల కోట్ల నమస్కారాలు పెట్టిన ఆయన రుణం తీర్చుకోలేను ప్రతినిధి. ఇక ఈ ఎప్పుడైతే మనకు నేను ఈ పాత్రలో, మనం చేసే పనే మన పాత్ర, ఏం చేయాలని మనకు అనిపిస్తుందో మనసులో, ఆధ్యాత్మికతలో అది చేసే పనే, అది మన పాత్ర అని అర్థమైనప్పుడు మనసు తేలికైపోతుంది, చాలా హాయిగా ఉంటుంది. ఓ ఇదే అనేది అర్థమైపోతుంది. ఈ జీవితం ఒక డ్రామా అని అర్థమైనప్పుడు, మన పాత్ర ఎంత అని తెలిసినప్పుడు నీ మనసు తేలికైపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఎన్నో మార్పులు జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళకి మీ జీవితాల్లో ఎన్ని మార్పులు జరిగినాయో తెలుసు. ఎప్పుడు ఒక మనిషి అప్పుడు ఒకలా ఉన్నారని ఇప్పుడు అలాగే ఉండరు, ఇప్పుడు ఇలా ఉన్నారని రేపు అలాగే ఇంకొకలా ఉంటారు, ఇలాగే ఉండరు. అంటే గతంలో ఉన్నట్టు వర్తమానంలో ఉండరు, వర్తమానంలో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండరు, ఎప్పుడు ఒకేలా
ఎలా చూస్తాం, ఎలా జడ్జి చేస్తాం ఒక మనిషిని, ఎలా అర్థం చేసుకుంటాం? అందుకని అవతల వాళ్ళని అర్థం చేసుకోవటం పక్కన పెట్టి ముందు మనల్ని మనం అర్థం చేసుకోవటం మొదలు పెట్టాలి. ఎవరైనా ఏదైనా ఏమైనా మాట్లాడినప్పుడు మారు మాట్లాడవద్దు, ఇది ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. మాట్లాడతారు, ఎన్నైనా మాట్లాడతారు, ఎందుకనంటే వాళ్ళకు వాళ్ళే తెలియదు, ఇతరులు కనపడుతూ ఉంటారు. వాళ్ళంతా లాయర్లు, జడ్జిలు కాదు, కానీ మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏమన్నా ఏం చేసినా నువ్వు మాత్రం ఇది ప్రాక్టీస్ చెయ్యి, మారు మాట్లాడవద్దు, మౌనంగా ఉండు. కొంతమంది అడిగారు మారు మాట్లాడవద్దు అంటే ఎట్లా అండి, ఇంట్లో హస్బెండ్ ఏదో అడుగుతాడు. అది వేరు మేడం, అది వేరు. ఇంట్లో ఏదన్నా కావాలి, చూసుకోవాలి, చేయాలి అన్నప్పుడు వాళ్ళు అడిగిన దానికి నువ్వు ఎంత మట్టికి సమాధానం చెప్పాలనేది కూడా క్లుప్తంగా ఉంటుంది. అది వేరు. ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత మీకు ఆ లోతుల్లోకి వెళ్ళినాక మీరు ఎవరు ఏం మాట్లాడినా మీరు ఎంత మాట్లాడాలి, కొన్ని విషయాల్లో మారు మాట్లాడకూడదు, సైలెన్స్. ఆ సైలెన్సే నిన్ను బలోపేతం చేసి నిన్ను సరైన మార్గంలోకి తీసుకెళ్తుంది. అదే అవతల వాళ్ళ మాట కనుక మనం సమాధానం ఇచ్చాము అంటే అర్థం లేనిదైపోతుంది, ఇంటూ మార్పు పడిపోతుంది, అర్థం లేనిదైపోతుంది. ఎందుకంటే అవతల వాళ్ళని నిన్ను అన్నది అడిగిందే అర్థం లేని విషయం. అలాంటప్పుడు నువ్వు మాట్లాడితే నువ్వు లాస్ అయిపోతావా, వాళ్ళు లాస్ అవుతారా? మనమే లాస్ అవుతాం, మా తిరిగి మాట్లాడిన వాళ్ళే లాస్ అయిపోతాం. మౌనంగా ఉంటే తెలిసినా తెలియకపోయినా నీకు రెండు ప్లస్ మార్కులే మౌనంగా ఉంటుంది. తెలియకపోయినా ప్లస్ మార్కే, మౌనంగా ఉండటం వల్ల ఇంకా ప్లస్ మార్క్. అది ఇది ప్రాక్టీస్ చెయ్యాలి నిత్య జీవితంలో. అవతల వాళ్ళ మాటకి ఎంత మటుకు సమాధానం చెప్పాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలనేది ప్రాక్టీస్ మీద వస్తుంది, ఒక్కసారి ఏది రాదు. అవసరమైనవి మాత్రం మాట్లాడాలి, అంత మటుకే మాట్లాడాలి. అవతల వాళ్ళ కోపం వస్తుంది, నాకు పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, చుట్టాలు బంధువులు అందరు, వాళ్ళ కోపము వస్తుంది. వాళ్ళ కోపం వచ్చింది కదా, నేనెట్లా కోల్పోతాను జన్మని? వాళ్ళకి తెలియదు మనని అదోగతి పాలు చేస్తారు. అది విషయం అనమాట. ప్రొద్దున పిఎంసీలో సార్ చెప్పారు, మహాసముద్రం తాగా, మహాసముద్రం అంతది అంతులేంది ఈ ఆధ్యాత్మికత, మహాసముద్రం అంతా తాగేస్తామా? తాగలేం కదా, దోసెడు పట్టుకొని తాగుతాం. రోజు దోసెడుతో నీ కడుపులో ఎన్ని పడతాయో అన్ని తాగుతాము, అలా మహాసముద్రాన్ని తాగుతూనే ఉంటాము నీళ్ళు. ఇది కూడా అంతే, ఆధ్యాత్మికత కూడా అంతే. మనకి ఎంత కావాలో అంత మటుకే వస్తుంది. నేను ఆశపడ్డా రాదు, అసలు నేను ఆశపడలేదు, ఉన్నది నేను నేర్చుకోవడానికే నాకు టైం దాలేదు, ఇంకా ఆశపడి ఇంకేదో కూడా నేను తెలుసుకోవాలని ఏ రోజు తాపత్రయపడలేదు. మనకి ఏది రావాలో, మన కడుపు ఎంత నిండుతుందో, మన బుర్రలో ఎంత అవగాహన చేసుకోగలుగుతామో అంతే వస్తుంది. అక్కడికి అది కరెక్ట్, 100కు 100 మార్కులు అది కరెక్ట్. మనకి ఎంత అర్థమైందో అందులోనే ఉందాం. సముద్రం తాగలేం కదా, అది అన్నమాట. ఈ ప్రపంచం కాంతివంతం కావాలంటే ఏమి చేయాలి? సార్ని అడిగారు, ఈ ప్రపంచం అంత కాంతి అయిపోతుంది అన్నారు. మరి ఈ ప్రపంచం అంత, ఇక్కడ కాంతి మీన్స్ జ్ఞానం అండి, అపారమైన జ్ఞానం. ఆ నక్షత్రాల నుంచి, సూర్యుడి నుంచి కాంతి వస్తుందంటే జీవము, జీవశక్తి, జీవతరంగాలు, ఎన్ని ఎన్ని రకాలైన కిరణాలు భూమి మీదకి వస్తున్నాయి. ఒక్కొక్క కిరణాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది, పరిశోధన చేస్తే తెలుస్తుంది, అంత అద్భుతమైంది కాంతి. మరి ఒక్కరోజు కాంతి లేకపోతే, సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చే కాంతి లేకపోతే ఏమవుతుంది? తెల్లారి ప్రళయం అయిపోతుంది. ఒక్కరోజు కనుక కాంతి లేకపోతే, సూర్యుడి కాంతి అలాంటిది ప్రపంచం మొత్తం, ఈ జనాలు మొత్తం కాంతివంతం అవ్వాలంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చెప్తున్నాం, కానీ ఇంకా కాంతి ముందు వాళ్ళకి కాంతి వెళ్ళాలి, ఏం చేయాలి? నీలోకి నీవు వెళ్ళాలి. శ్వాసమే ధ్యాస పెట్టే ధ్యానం చేయటమే మనలోకి ప్రయాణం. అయితే ఆ ప్రయాణంలో ఎక్కడున్నారో అందరికీ తెలియదు, ప్రయాణం మాత్రం సాగుతోంది.
ఎక్కడున్నారో ఏంటో తెలియదు. అది ఆ ప్రయాణంలో వచ్చే అనుభవాలే ధ్యానానుభవాలు. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం కనపడుతోంది, ఇదంతా ఇది. అయితే నీలోకి నీవు వెళ్ళాలి. కాంతి గోళాలు ఎక్కడున్నాయి? ఈ గోళం అంటే ఎందుకన్నాను, భూగోళము, అన్ని గోళాలే, మొత్తం రౌండ్గా ఉన్న వాటిని గోళము అంటాం. సబ్బు బుడగలు చూడండి ఎలా గోళాల్లాగా వస్తాయి, చిన్న చిన్న బుడగలు అలా. అలాగే కాంతి గోళము అన్నారు. కాంతి అంటే మనకి కనిపించేది లైట్, ఇట్లా విస్తరించిపోయి లైట్ కనపడుతుంది, లేదంటే సూర్యకిరణాలు కొద్ది కొద్దిగా వచ్చి కనపడుతుంది. కానీ గోళం ఏంటి? కాంతి గోళం అని ఎందుకన్నారు? కాంతి తరంగాలు, సూర్యుడు గోళం, భూమి గోళం. కానీ ఇది ఇక్కడ కాంతిని గోళము అన్నారు. ఈ కాంతి గోళం ఏంటి, ఎలా ఉంటుంది కాంతి గోళము? అంటే రౌండ్గా తిరుగుతూ ఉంటుందా, అది ఎలా తయారవుతుంది? ఇవన్నీ మళ్ళీ నాకు ప్రశ్నలు. అయితే ఒక్కో ఇక్కడ ఈ ప్రపంచం కాంతివంతం కావాలంటే ఏం చేయాలని అడిగారు కదా. నీలోకి నీవు వెళ్ళాలి, అంతర్ ప్రయాణం చేయాలి. కాంతి గోళాలు బయట ఉండవు. సూర్యగోళము, భూగోళాలు బయట ఉన్నాయి, కానీ కాంతి గోళాలు బయట ఉండవు. నేను బయట ఉన్నాయేమో అనుకున్నాను అప్పుడు. మన లోపల ఉంటాయి ఈ కాంతి గోళాలు, మన శరీరం లోపల ఉన్నాయి. ఒక్కొక్క కాంతి గోళం కొన్ని మిలియన్ల మీటర్ల దూరం తన కాంతిని వెదజల్లుతుంది, వ్యాపిస్తుంది. చూడండి, ఒక్క కాంతి గోళం మిలియన్లు అంట, లక్షలు కాదు, కిలోమీటర్లు కాదు, మిలియన్లు, మిలియన్లు మీటర్ల దూరం తన కాంతిని వెదజల్లుతుంది. మన లోపల ఉండే ఈ కాంతి గోళం మిలియన్ల దూరం కాంతిని ప్రసరిస్తుంది, వెదజల్లుతుంది, వ్యాపిస్తుంది. అలా ఆ సూర్యుడి కాంతి ఎట్లా వ్యాపిస్తుందో అట్లా శరీరం మొత్తం అది వ్యాపిస్తుంది. మన శరీరంలో ఇన్ని కాంతులు, జ్ఞానాన్ని పెట్టుకొని చీకటి బతుకులు బ్రతుకుతున్నాము. అంటే ఈ కాంతి గోళాలన్నీ మన శరీరంలో ఉన్నాయన్నమాట. అవి అంత దూరం ప్రసరించి తన కాంతిని వెదజల్లుతుంది. మన లోపల అప్పుడు మహావతార బాబాజీ ఉన్నారు, కాంతిమయ దేహం ఎలా అయ్యారు? తనలో ఉండే కాంతి బయటికి తెచ్చుకున్నారు, మొత్తం కాంతివంతం అయిపోయారు. మరి మనలో కూడా ఉన్నాయి కాంతి గోళాలు, ఒక్కడికే స్పెషల్గా లేవు. ఇక్కడ ఎవ్రీ హ్యూమన్, ప్రతి శరీరంలో కాంతి గోళాలు ఉన్నాయి. మరి ఇన్ని ఇన్ని కాంతి గోళాలు లోపల పెట్టుకొని, ఇంత జ్ఞానాన్ని లోపల పెట్టుకొని, అజ్ఞానపు బ్రతుకులు, దుఃఖపు బ్రతుకులు, రోగాల బ్రతుకులు, చీకటి బ్రతుకులు బతుకుతున్నాం, తెలీదు మనకి. వాటికి, కాంతి గోళాలకి విలువ లేకుండా పోయింది. ఎప్పుడైతే అవన్నీ లోపల నుంచి కూడా మనం వాడుకోవట్లేదు, బయట చీకటి బతుకులు బతుకుతున్నామో, ఆ కాంతి గోళాలకు విలువ లేకుండా పోయింది. ఉన్నది బంగారమే ఉందనుకోండి, ఒక మొదట తీసి బీరువాళ్ళు అమ్మవాళ్ళు పారేసి దాన్ని వాడుకోకపోతే అమ్ముకున్న అమ్ముకోవాలి, వస్తువు అన్న చేయించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. ఎందుకు లేకపోతే అది ఎందుకు పనికి రాకుండానే అయిపోతుంది. ఇది కూడా అంతే. అయితే కాబట్టే విలువ లేకుండా, మనలో ఉండే కాంతి గోళాలకు విలువ లేకుండా పోయింది కాబట్టే పత్రిజి వీటి కోసమే ధ్యానం మొదలు పెట్టించారు. వీటి కోసం మొదలు పెట్టించారు. 1998లో శివప్రసాద్ గారు సారు, చంద్రశేఖర్ శర్మ గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దీని గురించి వచ్చినప్పుడు, అప్పుడు వ్యాన్లో ఒక మైక్ పెట్టి మొత్తం తిరిగేవాళ్ళు అన్నమాట. తిరిగినప్పుడు చీకటి లోకం నుంచి, భూమి చీకటి లోకం నుంచి వెలుతురు లోకంలోకి ప్రవేశిస్తోంది, కాంతి లోకంకి ప్రవేశిస్తోంది అని అన్ని చోట్ల ఆ మైక్ వెళుతూ ఉంటే ఒకళ్ళకి అర్థం కాల, చీకటి లోకం ఏంటి, మళ్ళీ తెల్లారితే వెలుతురు వస్తుంది కదా, మళ్ళీ వెలుతురు కాంతి లోకంలోకి ప్రయాణించటం, అది అర్థం అవడానికి నాకు ఎన్నాళ్ళు పట్టి. ఇది నెమ్మది నెమ్మదిగా, ఎందుకంటే దోషుడు దోషుడు సముద్రపు నీళ్ళు తాగుతున్నాగా, ఒక్కసారి తాగలేం కదా మనకి అర్థం అవటానికి. అది అయితే పిరమిడ్ పార్టీలో ఆ నినాదం బాగా వచ్చిందనమాట.
అప్పుడు అర్థం కాలేదు నాకు, ఇప్పుడు అర్థమైంది. అది ఇక్కడ చీకటి లోకం అంటే అజ్ఞానపు లోకం, జ్ఞానం లేకపోవటం అన్నమాట. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఇప్పటికానే అర్థం కాలేదు. ముందు నా అజ్ఞానం నాకు అర్థమైతే, ఆ జ్ఞానం ఏంటో తీసుకుంటే, అప్పుడు అవతల వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, చేతలను బట్టి వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో అర్థమవుతుంది. మనల్ని మనం అర్థం చేసుకోకుండా, ఒక జ్ఞానాన్ని తీసుకోకుండా అవతల వాళ్ళు అర్థం కారు. ఇలాంటి అజ్ఞానపు చీకటి లోకంలో అజ్ఞానపు మనుషులతో ఎంత కష్టపడ్డారో ఈ అజ్ఞానపు మానవులతో పత్రిజీ. ఆయన ఓర్పు గనక పట్టకపోతే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇలా ఉండేదా? ఎంత ఓర్పు పట్టారు ఒక్కొక్కళ్ళ ఎడల, ఎంత ఓర్పు పట్టారు. అక్కడ ఓర్పు లేకపోతే అక్కడ అజ్ఞానంలో ఉన్నారు, ఆయన చెప్పింది అర్థం కావట్లేదు. అలా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళంచి ఒక్క ఒక్క మనిషిని పట్టుకుని ఇవాళ లక్షలు దాటిపోయి కోటి కూడా అయ్యారేమో మనకు తెలియదు. ప్రపంచం అంతా జ్ఞాన ప్రచారానికి వచ్చారంటే ఆయన ఓర్పు ఎంత ఉందో ముందు మనం అది అర్థం చేసుకోవాలి. లక్షల మంది ధ్యానం చేస్తుంటే ఇక్కడ ఎంత, ఎన్ని లక్షల మందిని ధ్యానం చేయించారు, ఎన్ని ధ్యాన మహాయజ్ఞాలు చేశారు. ఇప్పుడు కూడా ప్రపంచం అంతా 2 రోజులు 3 రోజులు ఒక అమెరికా కానీ యూకే కానీ అన్ని చోట్ల కూడా ఈ యజ్ఞాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, లక్షల మంది ధ్యానం చేస్తుంటే వారి లోపల కాంతి బయటకు వచ్చి ప్రపంచాన్ని మార్చక ఏం చేస్తుంది? నువ్వు ధ్యానం చేస్తుంటే కాంతి బయటకు వస్తుంది. విశ్వశక్తిని లోపలికి తీసుకుంటున్నావు, నీ లోపల ఉండే కాంతి గోళాలలో నుంచి కాంతి ఏమో బయటకు వస్తుంది. ఒక యజ్ఞం అంటే ఏంటి? బయటకు వస్తుంది కాంతి, వచ్చి అది ప్రపంచాన్ని మార్చి ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది అంటే ఎలా అవుతుందా అనుకునేవాళ్ళు, ఇదిగో ఇలా అవుతుంది. మనలో ఉండే కాంతి గోళాలు బయటకు వెళ్ళి ప్రపంచాన్ని మార్చక ఏం చేస్తుంది? మారిన ప్రపంచమే సత్యయుగం స్వర్ణయుగం. మారకపోతే సత్యయుగం అవ్వదు కదా, స్వర్ణయుగం. లోపల ఉన్న కాంతి గోళాలు కనకవర్షం కురిపిస్తాయి. ఇదేమిటి కాంతి గోళాలు జ్ఞానాన్ని ఇస్తాయి అనుకున్నాం కానీ కనకవర్షం ఏంటి, మనీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని ఆశ్చర్యం వేసింది. మరి అవి కూడా అవసరమే కదా. ఇప్పుడు ఒక శాకాహారాన్ని చేయాలన్నా, యజ్ఞాలు పెట్టాలన్నా, ఒక పిఎంసి శాటిలైట్ ఇది కొనాలన్నా చేయాలి, అంత డబ్బుతో పనే కదా. మరి ఈ ధనమంతా భోజనాలు పెట్టాలన్నా కావాలి కాబట్టి ఈ కాంతి అనేది ఆ ధనాన్ని కూడా మనకి దగ్గర వచ్చేలా చేస్తుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్, కాంతి ఎలా వచ్చింది, మనీ ఎలా వచ్చిందంటానికి, నేను చాలా లక్షలు బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి బంగారం కలెక్ట్ చేసి ఇచ్చాను, మరి మనీ ఇచ్చాము, స్థలాలు కొనిపించాము, అంతా చేశాము. మరి పిరమిడ్లు కట్టడానికి, ఎంతో మంది పిరమిడ్లు కట్టడానికి చేశాం, ధ్యాన యజ్ఞాలు కలెక్ట్ చేసి ఇచ్చాం, మరి సారు ఇల్లు కట్టడానికి 32 లక్షలు బోధనలో దానికి ఇచ్చాము, ఇలా చెప్పుకుంటూ బందర్లో మళ్ళీ ఒక 20-25 లాక్స్ బందర్లో అయ్యింది. బందర్లో కూడా చుట్టూ గోడలు కట్టి కింద హాలు అవి కట్టడానికి దానికి సహాయం చేశాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం అడగగానే రూపాయి ఎలా ఇస్తున్నారు? అసలు మామూలుగా సంసారాలు చేసుకుంటున్నప్పుడు మనం బయటికి వెళ్ళి ఎవరినన్నా రూపాయి అడిగామా? మన భర్త తీసుకొచ్చిన దాంతో మన సంసారం మనం చేసుకున్నాం. ఇవాళ మనం ఇది ధ్యానం చేస్తూ ఇక్కడ యజ్ఞం ఉంది, అక్కడ ఇవి ఉన్నాయి, అవి కట్టడాలు అని మనం చెప్పగానే ఈ రూపాయి ఎలా వస్తుంది? ఇక్కడ నేను పిఎంసి మెడిటేషన్ ఛానల్ ఇవన్నీ చేసేసి ఉన్నాను, కానీ పిఎంసీని నేను పెద్దగా పట్టించుకోలేదు, నాకు తెలియదు దాని గురించి. ఫస్ట్ టైం 15,000 అలా అలా కట్టించుకున్నారు అనుకున్నా కానీ అప్పుడు నేను చాలా మౌనంగా వశిష్ఠ గౌతంలో తీవ్రంగా ధ్యానంలో ఉన్నాను, నిరాహారంలో దీంట్లో ఉన్న, బయటకు రావట్లేదు, మౌనంలో. అసలు నాకు పట్టలేదు అవి ఎక్కువగా. అసలు పిఎంసీ అంటే ఏంటి? ఇది టీవీ ఛానల్. ఒకరోజు సార్ వచ్చినప్పుడు టీవీ ఛానల్ అదే రోజు స్టార్ట్ అయింది పిఎంసీది. ఎలా ఉంది మేడం అన్నది, చాలా బాగుంది సార్ అంటే.
బానే ఉంటుంది. మరి ఇది అన్ని చోట్లకి వెళ్ళాలి కదా, అన్ని వేపులకి వెళ్ళాలి కదా, మరి పిఎంసి గురించి అందరికీ చెప్తారా అన్నాడు. ఎలా చెప్తాను, ఇంట్లో నుంచి బయటికి రావద్దంటారు బయట వాళ్ళు, ఎవరు లోపలికి రావద్దంటారు, ఎవరు ముట్టుకోవద్దంటారు, మాట్లాడొద్దంటారు, నేనెక్కడికి వెళ్ళి పిఎంసి గురించి ప్రచారం చేస్తాను. ఏ విషయం అడిగారో ఆయన నాకు అర్థం కాక తలకాయ ఊపి మాట్లాడకుండా కూర్చున్నాను. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిఎంసి కొనాల చేయాలి అన్నప్పుడు నంద ఇప్పుడు అయిపోయిగా 7th డైమెన్షన్ 9th డైమెన్షన్ లో కూర్చున్నారు. నంద ప్రసాద్ చెప్పారు, ఇట్లా మనం పిఎంసి కొనాలనుకుంటున్నాం మేడం, ఇది దానికోసం ఒక 5 లక్షలు పెట్టి మనం కొందామని అనుకుంటే 5 లక్షలు కుదరదు, మళ్ళీ మళ్ళీ 5-5 కడుతూ ఉండాలి, అట్లా కాదు, ఎంతైనా సరే 25 కోట్లైనా 30 కోట్లైనా 20 కోట్లైనా సరే మొత్తంగా కొనాలది అని చెప్పి సార్ అని వీళ్ళు నెత్తిమే చేతులు పెట్టుకున్నారు. ఇదేంటి, నేను మొత్తం ప్లాన్ రాసిచ్చి ఇంతకంటే మన వల్ల కాదు అని అంటే ఇప్పుడు 1000 కోట్లు అంటారేంటి, ఎలాగో అని చెప్పి నంద వాళ్ళు ఇక మాట్లాడకుండా కూర్చున్నాను. అప్పుడు నాకు వాళ్ళు అక్కడ ఏం పనులు చేశారో అది నాకైతే తెలియదు, కానీ నాకు నాకు ఈ విషయం తెలిసింది. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆటోమేటిక్గా బయట కూర్చున్నాము, ఓంకారంలో ఉన్నప్పుడు శక్తి క్షేత్రంలో బయట కూర్చొని తలెత్తి చూసేదానికి కుప్పలు కుప్పలు నక్షత్రాలు. ఆ నక్షత్రాలు చూడగా నా నక్షత్ర మిత్రులు గుర్తుకొచ్చారు. ఇవన్నీ ఆటోమేటిక్గా నాకు తెలియకుండా జరిగిపోయాయి. నక్షత్ర మిత్రులారా, మీరు మిత్రులు అంటారు, మీరు ఫ్రెండ్స్ అంటారు, ఈరోజు ఫ్రెండ్షిప్ డే, చక్కగా చూడండి ఎలాంటి సబ్జెక్ట్ వచ్చిందో ఫ్రెండ్షిప్ డేకి. యూనివర్సల్ నుంచి మీరు కిందకి దిగారు అని అంటారు. మరి మాకు ఇప్పుడు పిఎంసి అని చెప్పేసి పెడతాము, అందరికీ టీవీలో ఈ ధ్యానం అందాలి, ప్రపంచం అంతా తిరగాలంటే ఎంత కష్టం ప్రతి మనిషికి, అదే టీవీ పెట్టుకుంటే ఆ టీవీలో ధ్యానం చూసి నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, కాబట్టి మనకంటూ ఒక ఛానల్ కావాలి, మనకంటూ ఒక టీవీ ఇది కావాలి, మరి మీరు సహాయం చేయరా అని అడిగి అప్పుడు మిరాకిల్ గా ఒక పెద్ద నక్షత్రం కిందకి దిగుతూ ఉంది. మిగతా నక్షత్రాల కంటే కొద్దిగా కిందకి దిగి నాకు పెద్దదిగా కనిపించింది. ఆ నక్షత్రాన్ని ఫోటో కూడా తీశాను, చిన్న చుక్కలాగా పడింది అక్కడ. దాని కేసు అలాగే చూస్తుంటే మీరందరూ నక్షత్రాలు కదా, పిరమిడ్ మాస్టర్స్ అందరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం, నక్షత్ర మండలాల నుంచే కదా మీరు వచ్చింది భూమి మీదకి, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, అలాగే మేము తప్పకుండా సహాయం చేస్తాము అన్నాం. అది అయిపోయింది, ఇక మేము మర్చిపోయాను, ఇంకా ఆ విషయం కూడా మర్చిపోయాము. తర్వాత నేను ఒకసారి జూమ్లో ఒక మేడం విజయవాడలో సరళ మేడం గారు, ఆవిడ మనీ కలెక్షన్ కింగ్ అన్నమాట, ముందు అన్నిటికీ ముందుండి గబా గబా కష్టపడి చేసి పెట్టుకునే చేస్తారని ఆ సరళ మేడం గారు అన్నారు. మేడం పిఎంసీకి ఒక 20,000 కడదాం అనుకుంటున్నాం. 20,000 పిఎంసీకి? 20,000? 20,000 ఏంటి మేడం, 1 కోటి రూపాయలు కలెక్ట్ చేద్దాం సార్ చెప్పారు. షేర్లని బిజినెస్ అని మీరు మైండ్లో పెట్టుకోవచ్చు, షేర్స్ తప్పనిసరిగా కట్టాలి కాబట్టి, మనం అమెరికా నుంచి తీసుకుంటున్నాం కాబట్టి నాసా నుంచి మనం షేర్ అంటున్నాం తప్ప షేర్ అనే మైండ్ పక్కన పెట్టండి, 50,000 కానీ 1 లక్ష కానీ తప్పనిసరిగా కట్టాలి అన్నారు అని చెప్పి. 20,000 ఏమూలకం మేడం, 1 కోటి మనం కలెక్ట్ చేద్దాం. అమ్మో 1 కోటి అన్నారు. ఎలా వచ్చింది తర్వాత అనుకుంటాను, 1 కోటి రూపాయల బయటకు వెళ్ళను, ఏమీ చేయను, అసలు 15 సంవత్సరాలు 2018 నుంచి అసలు బయటకే రావట్లేదు, బయట కొత్త కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో నాకు తెలియదు, ఎట్లా నేను వీళ్ళని అడుగుదామనుకున్నాను, 1 కోటి రూపాయలు ఎలా చేద్దామని, 1 కోటి రూపాయలని గబాలన మాట వచ్చేసిందే అని చెప్పి మళ్ళీ నాకు నేనే సందేహపడ్డా. అక్కడ మొదలు పెట్టాము, అందరూ ముందు ఎవరు ఒప్పుకోలేదు, మెయిన్ మెంబర్స్గా ఉండటానికి ఒప్పుకోలేదు, అందరూ భయపడ్డారు, అమ్మో 10 లక్షల 20 లక్షల ఒక్కొక్కళ్ళని కట్టాలంటే ఏమవుతుంది. నేను సైలెంట్గా ఉండిపోయా, ధ్యానం చేసుకున్నాను. నేను నక్షత్ర మిత్రులను అడిగాను కదా తేక ఏం చేస్తారు అని సైలెంట్గా ఉన్నాను, నిశ్శబ్దంలో ఉన్నా. వాళ్ళు మేము కట్టము అన్న వాళ్ళని గురించి నేను ఎదురు మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉన్నా.
నెమ్మదిగా చెప్పాను. పత్రిజీ 30 ఏళ్ళ నుంచి ఎంత కష్టపడుతున్నారు. కొంతమంది సీనియర్ మాస్టర్స్ ఇక అది నింద కాదనుకోండి, దగదగ ఏంటి బగబగ మీ ముఖం వెళ్ళిపోతుంది అని కొద్దిగా హేళనగా మాట్లాడారు. ఎప్పుడు కూడా ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానిని అర్థం చేసుకోవాలి, మనకు తెలియంది ఇంకేమన్నా ఉందా వినాలని చెప్పి చూడాలి. అంతేగాని అండి, ఇప్పుడు 73 ఏళ్ళు, అప్పటికి 70 ఏళ్ళు, 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చి నేనేం పెద్ద అంతగతిని కాను, సామాన్యమైన గృహిణిని. నువ్వు అసలు ఎప్పుడైనా పత్రిజీ నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పొడుక్కున్నావు అని అడిగారా? అలా చూసి ఆ లోపల ఉండే ఆత్మ ఏ స్థితిలో ఉందా అని చూశారే కానీ ఎప్పుడు ఆయన శరీర సౌందర్యాన్ని ఏ రోజు చూడాలి, ఆత్మ సౌందర్యాన్ని ఆయన చూశారు. ఆ మాటలు, ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలండి. ఏ ఇప్పుడు వాళ్ళ వాళ్ళని అన్నా అర్థం ఉంది, అంతమంది జూమ్లో ఆయన మీ ముఖం వెలిగిపోతుందన్న మాట కారణం ఏంటి అని అంటే నాలో ఉండే కాంతి గోళం బయటకు వచ్చింది. అది అది కథ. అప్పుడు నేను ఈ ఎప్పుడైతే గురువు ఒక మాట అన్నారు అంటే ఏం చేయాలి అక్కడ, అందులో ఉండే అర్థం విషయం ఏంటి, ఏ విషయంలో ఆ మాట అన్నారు, అందులోని అర్థం ఏంటి, లేదు అంటే అందులో ఇంకా అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి, కనీసం చెక్ చేసుకున్నారా అంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు, లేకే గబగబా హేళనగా మాట్లాడారు. నాలో ఉన్న కాంతి గోళం బయటకు వచ్చింది, దానిని గురువు ఒక్కరే గమనించి గుర్తుపట్టారు. ఆయన ఆ కాంతి గోళం బయటకు వచ్చిందని గుర్తుపట్టారు కాబట్టి ఆ కాంతితోటే నాకు పిఎంసికి 3 కోట్లు కలెక్ట్ అయ్యాయి. కోటి అన్న నేను 3 కోట్లు కలెక్ట్ అయ్యాను. ఏమండి ఎలా చేస్తామండి 3 కోట్లు? మేము మధ్యతరగతి వాళ్ళమండి, లక్ష ఉంటేనే మాకు గొప్ప, మేము కోటీశ్వరులం కాదు. అలాంటిది 3 కోట్లు ఎలా వచ్చాయి? కాంతి గోళం, మనలో ఉండే కాంతి గోళం బయటకు వచ్చింది కాబట్టి అది గురువు గుర్తుపట్టి మీ ముఖం వెలిగిపోతోంది అన్నారు, అదే 3 కోట్లు వచ్చాయి. ఎంత అంతరార్థం ఉంది చూడండి ఒక్క మాటలో. మామూలు మనిషిలా ఒక జ్ఞాని మాట్లాడకూడదు, జ్ఞాని అయినంత మాత్రాన అన్ని అందరికీ తెలియవు, నేర్చుకుంటానికి ప్రయత్నించాలి. నేర్చుకుంటే మనం ఎదుగుతామా, పక్కాడు ఎదుగుతాడా? మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, మన పాఠం మనం చదువుకోవాలి, మన పరీక్ష మనం రాయాలి. త్రికరణ శుద్ధిగా ఉంటే అన్నీ జరుగుతాయి. మనస్సు, నీ ఆలోచన, మాట 3 కలిపి ఉండాలి. మనస్సులో ఒకటి పెట్టుకొని మాట ఒకటి మాట్లాడి నువ్వు నీ ప్రవర్తన ఇంకోలా ఉంటే పనులు ఎలా జరుగుతాయి? త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనోవాక్కాయ కర్మాచరణ. అయితే ఇప్పుడు ఈ నా లోపల ఉన్న కాంతి గోళం 3 కోట్లు కురిపించిందా లేదా, లోక కళ్యాణం కోసమా, నా పర్సనల్ కోసమా, షేర్స్లో ఎవరైనా 1 రూపాయి తినడానికి ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళ షేర్లు ఎంత కష్టపడ్డామో అదంతా నేను ఎవరితో కట్టించానో అవన్నీ కూడా ఒక బైండ్లాగా చేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ షేర్లు పడ్డాయా లేదా అవన్నీ కనుక్కుని అందరికీ షేర్లు పడినా కానీ నేను నిద్రపోవాలి. అప్పుడు దాకా నాకు అదో పెద్ద మహాయజ్ఞం అయిపోయింది. రూపాయితో పని. ఈ ప్రపంచం దేనికి లోబడదు. ఒక మనిషి డబ్బుకు లోబడతాడు, అందానికి లోబడతాడు, ఇంకా దేనికన్నా లోబడతాడు, కానీ ఈ ప్రపంచం, ప్రపంచం అన్న ప్రపంచం అంటే అన్నీ ఉన్నాయి, సముద్రం ఉన్నాయి, సముద్ర జీవులు ఉన్నారు, మరి యానిమల్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అంత కలిపి ప్రపంచం. ఈ ప్రపంచం దేనికి లోబడదు.
ఒక్క జ్ఞానానికి తప్ప. ఆత్మజ్ఞానానికి విలువిచ్చారు పత్రిది, మనకు నేర్పించారు అది. అదే ఆత్మజ్ఞానాన్ని ఆ ధ్యాన అనుభవాల ద్వారా బయటికి చెప్పించారు. ఎంతమంది ఎన్ని అనుభవాలు ఇప్పుడు పిఎంసి ద్వారా, ఎవరెళ్ళకలు కూర్చొని వింటాం ఇన్ని. ఆ పిఎంసి ద్వారానే మనం వింటూ కూర్చు వచ్చాం. మిగతా ప్రపంచాలతో పోలిస్తే ఈ ప్రపంచం చాలా చిన్నది, కానీ చాలా అమోఘమైనది. పత్రికారు అన్నారు 99లో, ఈ భూమి ఇంతే మేడం, చాలా చిన్నది. పెద్ద పెద్ద భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి, కానీ ఇది చాలా చిన్నదైనా అమోఘమైనది. ఎన్ని సీక్రెట్లు ఉన్నాయో, ఎన్ని యుగాల నుంచి ఇక్కడ అవి దాచిపెట్టబడి ఉన్నాయో, తరంగాల రూపాలు ఉన్నాయో, భూమి లోపల ఉన్నాయో, సముద్రం లోపల ఉన్నాయో, అంతులేని జ్ఞానం ఉంది కాబట్టి భూమి అమోఘమైనది. అన్ని అద్భుత సౌందర్యాలు ఇక్కడే ఉన్నాయి, అన్ని అందాలు ఇక్కడే ఉన్నాయి. చూడండి అద్భుతమైన సౌందర్యాలు, ఓ పూల తోటల, నదుల, జలపాతాల, అసలు ఋతువులు మారటాల, ఎన్ని అందాలు ఉన్నాయి చూడండి. అడవుల అద్భుతమైన పక్షుల, అసలు ఈ ఆనందాన్ని ఆస్వాదించామనుభూతి కూడా లేదు మా ధ్యానంలోకి వచ్చినాక. పత్రికగా నేర్పిస్తేనే ఆ ఆనందాలన్నీ ఆ అందాలన్నీ ఆస్వాదించడం మొదలుపెట్టాం. లోపల ఉండే కాంతినే బయటికి తెచ్చుకోవటం చేతగాలేదు. జీవితం అంటేనే ఏమిటో తెలియదు. అసలు మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చామో అంతకంటే తెలియదు. వచ్చి ఇక్కడ ఏం చేయాలో తెలియదు. అన్నిటికంటే ఇవన్నీ ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇన్ని సౌందర్యాలు ఉన్నాయి, భూమి ఇన్ని ఉన్నాయని చివరికి ఏం చెప్పారంటే, అన్నిటికంటే అద్భుతమైనది ఏంటి అంటే పరమాద్భుతం నువ్వే. నువ్వే అంటే ఇప్పుడు నేను మీకే చూపిస్తున్నా, ప్రతి ఒక్కళ్ళు విన్నవాళ్ళు, వినబోయే వాళ్ళు అందరూ కూడా ఈ ప్రపంచంలో వాళ్ళు, నువ్వే అద్భుతం. ఈ నేను అన్నదే పరమాద్భుతం. ఎప్పుడైనా అనుకున్నారా, ఎవరైనా అనుకున్నారా మేడం ఇలా అడిగారు, నేను పరమాద్భుతమైన వాడిని, నేను పరమాద్భుతమైన దానిని అని అనుకున్నారా? తెలిస్తేగా అనుకోవడానికి, నాలో పరమాద్భుతమైన కాంతి ఉంది, నాలో పరమాద్భుతమైన జ్ఞానం ఉంది, నేను ఏమైనా చేయగలను తెలిసిందా అని ఆ బతికింతే. ఆ పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇళ్ళు, వాకిలి, పెరిగిపోవడం, చచ్చిపోవడం, ఈ పరమాద్భుతాలన్నీ ఉన్నాయని పత్రిజీ వచ్చి ధ్యానం చెప్పినాం కదా, తెలిసింది. మరి అంతకు మునుపు ధ్యానం చెప్పిన వాళ్ళకి పత్రిజీనే ధ్యానం తీసుకొచ్చాడని ఎవడో కామెంట్ చేశాడు ఒక పిచ్చివాడు. మరి అంతకు మునిపే గనక ధ్యానం తెలిసి ఉంటే భూమి ఇట్లా ఎందుకుండేది, మనమంతా ఇట్లా ఎందుకుండేవాళ్ళం, మన అమ్మలు ఇలా ఎందుకున్నారు, మన నానమ్మలు ఎందుకు ఇలా ఉన్నారు, భజనలు పూజలతో ఎందుకు కొట్టుకొచ్చున్నారు ధ్యానం తెలియక. ధ్యానాన్ని భూమి మీదకి తీసుకొచ్చి పరిచయం చేసిన ఇలా కూర్చొని ధ్యానం చేయాలని చెప్పిందే పత్రిజీ, ఇంకెవడో చెప్పలా. ఎందుకుంటుంది భూమి? ఎప్పుడో సత్యయుగం అయిపోయేది కదా, స్వర్ణయుగం అయిపోయేది కదా, ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? ఎప్పుడైనా అనుకున్నారా నేను పరమాద్భుతమైన వాడినని? అద్భుతాలన్నీ కలిపి తయారు చేసినదే ఈ భూమి. అద్భుతాలన్నీ కలిపి తయారు ఈ భూమిని తయారు చేసే, ఇప్పుడు మన దేహాన్ని తయారు చేసే ఆత్మ ఎలా వచ్చిందో ఆ భూమాత అనే భూదేవి అనే ఆత్మ కూడా ఈ భూమిని తయారు చేసినాకే దీనిలోకి వచ్చి, ఆ భూమాత భూమి ఒకటే కాదు, భూమి మీద మానవులు కూడా తయారు చేసి రాబడిన వాళ్ళే. మానవుడికి లేనిదేమిటి? ఏం లేదు, అన్నీ ఉన్నాయి, నీ లోపల అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదంటే బుద్ధి లేదు అని చెప్పి. నాకైతే అసలు లేదు బుద్ధి ఫస్ట్, ఇప్పుడు కొంచెం వచ్చింది. ఇవన్నీ పడి ధ్యానం చేసి అంతర్లోకాలకు వెళ్ళి అన్ని పరీక్షలు చేసుకుని ఎక్స్పెరిమెంట్లు చేసి ఎక్స్పీరియన్స్ పొంది మరణం ఎట్లా ఉంటుంది, బాడీలో నుంచి బయటకు వెళ్తే ఎలా ఉంటుంది, అసలు ఇవి ఉన్నాయా లేవా నిజమేనా
ఇవన్నీ తెలుసుకుని ఒకటి ఒకటిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు అమ్మో ఈ బతుకు ఒకటే కాదు, రేపు మళ్ళీ జన్మకి ఎలాంటి అని మనం వేసుకెళ్ళకూడదు, ఏం చేస్తే ఈ కర్మ దగ్ధమవుతుంది, మళ్ళీ మనం ఏం చేస్తే ఒక జ్ఞానాన్ని పోగేసుకుంటామని ఇంత బుద్ధి వచ్చింది. ఎక్కువ బుద్ధి రాలే, ఇంకా వస్తుంది, నెమ్మది నెమ్మదిగా వస్తుంది. మానవుడికి లేనిదేమిటి? బుద్ధి ఒక్కటి తప్ప అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ బుద్ధి లేదు. బుద్ధితో, బుద్ధికి జ్ఞానంతో నీ శరీరాన్ని వాడుకుంటే బుద్ధుడి అవుతావు. బుద్ధి ఉపయోగిస్తేనే బుద్ధుడు అవుతావు. బుద్ధి లేకపోతే బుద్ధుడు ఎలా అవుతావు? అసలు బుద్ధుడు అంటే ఏంటి? మౌనంగా కూర్చొని సన్యాసి ఏంటి? బుద్ధి ఉపయోగించుకున్నాడు ఆయన తన బుద్ధిని. ఈ శరీరంలో ఎన్ని ఉన్నాయి? కాంతి గోళాలు ఉన్నాయి, అంతర్లోకాలు ఉన్నాయి, లోపల ప్రయాణంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. నా లోపలికి నేను వెళ్ళి ఒక్కొక్కటి బయట తీసుకొస్తున్నాను ఈ రహస్యాలు. లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ ఎలా తెచ్చుకుంటామో అలాగే నా లోపలికి వెళ్ళి నేను ఇవి తీసుకొస్తున్నాను, అంతర్రహస్యాలు. మరి అది బుద్ధే కదా, అంతకు మునుపు ఆ బుద్ధి లేదు కదా. బుద్ధి మొత్తం బయట ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది. బయట ప్రపంచంతో ఉంటే బయట కామన్ సెన్స్ చాలా గొప్పది అనుకుంటున్నారు, గొప్పదే, కానీ ఆధ్యాత్మికత లోపలికి వెళ్ళి అంత గొప్పది కాదు సుమా. బుద్ధితో నీ శరీరాన్ని నువ్వు వాడుకుంటే బుద్ధుడి అవుతావు. నువ్వు వాడుకోవటం అంటే ఏంటి? ధ్యానం చేయటం. మిగతా సంసారంలో ఏమి మానుకోమని చెప్పలేదే ఆయన. మనం వాడవలసినది ముందు ముక్కుని, ముక్కులోని గాలిని. కాంతి గోళాలు మానవ శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా అని అడిగారు. నాకు తెలుస్తారు, అసలు ఇవన్నీ నాకేం తెలుసు, మీరు చెప్తుంటేనే కదా తెలిసేది అని. ముక్కు నాసిక రంధ్రాల్లో, ఈ నాసిక అంటే ఇది, ముక్కు అంటే మొత్తం, ఈ రంధ్రాలు, ఈ రంధ్రాల్లో వీపు పైభాగంలో, కుండలిని స్థానంలో, మెడపై భాగాన నాలుగు వరుసలుగా పొరలతో కూడుకుని ఉంటుంది. ఈ మెడ పైభాగాన నాలుగు వరుసలుగా పొరలతో కూడుకొని ఉంటుంది. ఒక్కొక్క పొరలలో కొన్ని కోట్ల కాంతి గోళాలు ఉంటాయి రామచంద్ర. ఒక్కొక్క పొరలో కోట్ల కాంతి గోళాల, ఏం చేసుకున్నాం అవన్నీ మనం? అసలు తెలుసా విచిత్రం ఏమిటంటే, ఇవి దేనికి చలించవు, మిగతావన్నీ చలిస్తాయి శరీరంలో, స్పందన ఇస్తాయి, కానీ ఇవి దేనికి చలించవు. మానవుడు దేహంలో ఉన్న అంశాత్మలో, ఆత్మ నుంచి అంశాత్మ పుడుతుంది. తల్లి నుంచి, మా అమ్మ నుంచి నేను పుట్టా, నా నుంచి మా పాప పుట్టారు, మళ్ళీ పాప నుంచి ఇంకొకరు పుడతారు. ఎప్పుడైతే ఒకరి నుంచి పుట్టిన బిడ్డని అంశాత్మ అంటారు, ఆత్మ నుంచి పుట్టిన అంశాత్మ. మానవుడి దేహంలో ఉన్న అంశాత్మల కలయికతో చైతన్యవంతమవుతాయి. చూసారా, లోపల ఉండే అంశాత్మలన్నీ వాటి కలయికతో ఈ కాంతి గోళాలు చైతన్యవంతమవుతాయి. కీ అక్కడ ఉంది, ఆత్మ నుంచి అంశాత్మ పుడుతుంది. కాలి వేళ్ల మొనలలో ఉంటాయి, పాదాల మొనలలో ఉంటాయి. ఒక్కొక్క కాంతి గోళం ఒక నిమిషానికి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మై గాడ్, ఒక నిమిషానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరం తిరుగుతుందంట కాంతి. దీనిని కొలవటం కూడా సాధ్యపడదు. చంద్రుడి దగ్గర అన్నా కాంతిని పంపించి ఇంత దూరం ఉందని కొలిచారు, కానీ లోపల ఉండే కాంతి గోళము ఎంత వేగంతో తిరుగుతుంది అనేది కొలవటం కూడా సాధ్యపడదు. మనిషి యొక్క వేగం 1000 కిలోమీటర్లు. ఒక మనిషి యొక్క వేగం అంటే, ఒక మామూలు మనిషి తన లోపల ఉండే అణువులు కానీ పరమాణువులు కానీ అవి తిరగటం కానీ 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయంట వాటి మన లోపల. కానీ ఒక జ్ఞాని ధ్యానం చేసి జ్ఞానం పొందినటువంటి ఒక జ్ఞాని యొక్క వేగము 700,000 కిలోమీటర్లు. మనకు మనమే చెప్పటికో, ఎవరు కొట్టరు. ఏంటిది
ఒక మనిషి 1000 కిలోమీటర్ల వేగంతో తిరగటం ఏంటి లోపల కాంతి కొలాలు, అదే ఒక మెడిటేటరు 700,000 కిలోమీటర్ల లక్షలు ఒక ధ్యాని కళ్ళు మోయించి చాలు అన్నారు పత్రిక సార్. నువ్వేమి చెప్ప, ధ్యానం చేయమని చాలు, మనసు మానమని చాలు, లోపలన్నీ జరుగుతాయి. ఇప్పుడు కాపితే రేపు జరుగుతాయి, రేపు కాపితే ఎల్లుండి జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఈ లెక్కన మనలోని అణువులు ఎంత వేగంగా పనిచేస్తాయో తెలుసా, అప్పుడే నక్షత్రాలతోటి అనుసంధానం అవుతాం. ఎలా అనుసంధానం అయ్యాను, నక్షత్రాలతో ఎలా మాట్లాడాను, ఎలా వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చారు? పిరమిడ్ మాస్టర్స్ అందరూ నక్షత్ర కూటములే, నక్షత్ర కూటాలు. ఒకొక్కన్ని అన్ని కలిపితే కొన్ని వేలు అన్ని కలిపితే కూటం అవుతుంది. అలా గ్రూప్గా వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. తమ కాంతిని లోపల దాచుకొని మామూలు మనుషుల్లాగా పనిచేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ ఇక తమ కాంతిని వెదజల్లే సమయం ఆసన్నమయ్యింది. అంటే ఇక తమ లోపల ఉండే కాంతిని లోపల దాచుకుని సామాన్యమైన ఒక అసామాన్యమైన ప్రతినిధి, ఒక సర్వసామాన్యుడిలా బతికారు. మనం కూడా సామాన్యమైన మానవుల్లాగా పిరమిడ్లు కట్టించామా, అన్నీ ఏం చేసామా, మళ్ళీ మళ్ళీ అన్ని 30 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఏమైతే చేశారో సామాన్యమైన మనుషుల్లాగానే చేశారు. నేను ఒక సామాన్యమైన స్త్రీ, నేను ఒక సామాన్యమైన పురుషు అని. కానీ ఇప్పుడు అదే పిరమిడ్ మాస్టర్ తమ లోపలుండి కాంతి గోళాలని వెదజల్లే సమయం ఆసన్నమైంది, ఇక బయటకు తెచ్చే సమయం ఆసన్నమై నాకు వచ్చింది కదా ఆయన గుర్తుపట్టి చెప్పేదాకా నాకు మాత్రం ఏం తెలుసు. ఇక నీలోని కాంతిని దిగమింగుకోలేవు. ఒకసారి క్లాస్ చెప్తుంటే రత్నం బయటకు వస్తుంది జాగ్రత్త అన్నారు. రత్నం ఏంటి, బయటికి రావటం ఏంటో అర్థం కాదు. కానీ ఏది బయటకు వస్తుందో ఆయన ఏదో ఉంటేనే కదా చెప్పారు. ఏ ఇది దీన్ని గమనించుకోవాలా, క్లాస్ చెప్పాలా? ఈ లోపల నాకు ఇలా వీడియోలో, నా వీడియోలో నన్నే నేను చూస్తుంటే బొట్టు చుట్టూ ఇలా నక్షత్రాల్లాగా కాంతి మెరవటం మొదలైంది. అమ్మో ఇప్పుడు బయటికి రాకూడదు, బయటికి మన కాంతిని ప్రసరించకూడదు అని చెప్పారు కదా, ఇది ఎందుకు బయటకు వస్తుంది, వద్దు నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, నువ్వు లోపలున్న దాని లోపలుండు, నేను బయట మామూలు స్త్రీని, ఒక ధ్యానం చెప్పుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం అని బలమైన తాటిచ్చుకుంటే అప్పుడు ఆగిపోయి. కానీ క్లాస్ చెప్పినంతసేపు తిరుగుతూనే ఉంటుంది అట్లా. అందుకని ఇక ఇప్పుడు మనలో కాంతిని మనం దిగమింగుకోవాల్సిన, కాంతి మీన్స్ జ్ఞానం, జ్ఞానము కానీ కాంతిని కానీ ఇక దిగమింగుకోవాల్సిన అవసరం లేదు, బయటకు వెదజల్లవలసిందే అని చెప్పారు. ఋషులు మునులు వివాహాలు ఎలా చేసుకున్నారు, ఏమి చూసి చేసుకున్నారు? ఒక రాజకూతురని ధనాన్ని చూసి ఆశపడి చేసుకున్నారా, అందం చూసి ఆశపడుకున్నారా, లేకపోతే వాళ్ళ వెనకమాల ఉండే గౌరవ మర్యాదలు చూసి ఆశపడి చేసుకున్నారా? అలా చూసి చేసుకునే లేదు. వాళ్ళ ఐశ్వర్యాన్న ఇవి ఏవీ కావు, వారిలో ఉండే కాంతిని చూసి వివాహం చేసుకున్నారు. ఎంత అద్భుతం అండి, వారి లోపల కాంతి ఎంత ఉంది, ఎంత వెదజల్లగలుగుతారు, ఎంత వీళ్ళు ఇదవగలుగుతారు అనేది ఆ కాంతిని చూసి ఆ స్త్రీని వివాహం చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడేమో ఎకరాలు చూసి చదువు చూసి కదా వివాహం చేసుకునేది. దేవతల రక్షణ ఈ కాంతి మీదే ఆధారపడి ఉంది. దేవతలందరూ భూమి మీద మానవులుగా వచ్చారు పిరమిడ్ మాస్టర్లుగా, మరి వాళ్ళ రక్షణ ఒక దివ్యలోకాల నుంచి భూమి మీదకి రావంటే ఎవరు రావన్నారు, బతిమలాడి తీసుకొచ్చారు సారు. మరి వాళ్ళు వాళ్ళకు ఎట్లాంటి రక్షణ కావాలి, ఇతరుల నుంచి, మామూలు మానవుల నుంచి, రాక్షసుల నుంచి, క్రిమినల్ మైండ్ వీళ్ళ నుంచి రక్షణ కావాలంటే ఈ కాంతి గోళాలే వారిని రక్షిస్తాయి. అందుకే వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. మనస్సు చీకటి అయినప్పుడు, అంటే మనసు బాధపడు, ఏమి అజ్ఞానంతోనూ ఇట్లా ఉన్నప్పుడు ఈ కాంతి, మనలో ఉండే కాంతే మనస్సులో ప్రవేశించి తేలిక చేస్తుంది. వా, బయట ఎవరు తేలిక చేస్తారు, మాటల వల్ల తేలిక అవ్వం,
మనలో ఉండే కాంతే మన మనసులోకి ప్రవేశించి మనస్సు బాధపడుతోంది కాబట్టి ఆ చీకటిని తొలగించి మనసును తేలిక చేస్తుంది. కాంతిని ప్రసరిస్తేనే కదా తేలిక అయ్యేది, తిరిగి దాని పనిలోకి ప్రవేశిస్తుంది, దాని పనిలోకి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ తేలిక చేసి అది వెళ్ళిపోతుంది. మరి దాని కాంతి దాని వర్క్లోకి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవే కాంతి గోళాలు దాని వేగం ఎక్కువగా చేసుకుని 7 లక్షల కిలోమీటర్లు అంటే ప్రపంచం అంతా జ్ఞానమయం అవక ఏమవుతుందండి. పత్రిజీ ఎంత తెలివిగా, ఆయన ఎంత గొప్పగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ను పెట్టారు. ఆఫ్రికా దగ్గర నుంచి యుఎస్ దాకా, యూకే దగ్గర నుంచి గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఒక పిరమిడ్ మాస్టర్ పెట్టారు. ఈ ఒక్క పిరమిడ్ మాస్టర్ వెళ్ళి ఆ దేశంలో ఏం ధ్యానం చెప్తాడు అనుకునేవాళ్ళం మేము. అలా మనం టైమే లేదంటారు, మన మాటే వినరు అని. కానీ కాంతి గోళాలు ధ్యానం చెప్తూ ఉన్న వాళ్ళకే నెమ్మదిగా చెప్పుకుంటూ 10 మందిని కూర్చోబెట్టి, 50 మందిని కూర్చోబెట్టి, రేపు 100 మందిని కూర్చోబెట్టి చిన్న చిన్న యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఈ కాంతి గోళాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి, అందరిలోకి వెళ్ళిపోయి వాళ్ళని చైతన్యవంతం చేస్తాయి. అప్పుడు ప్రపంచం జ్ఞానమయం కాక ఏమవుతుంది? ఈ గడపాయని పిచ్చి పుట్టిందా లేకపోతే ఈ నమ్ముకుని నాకు పిచ్చి పుట్టిందా అనుకున్నాను. ఎక్కడ చూసినా హింస పోలేదు, ఎక్కడ చూసినా నాన్ వెజ్ పోలేదు, ఈ ప్రపంచం అంతా జ్ఞానమయం అంటారు, ఎప్పుడవుతుంది అని ఒక నార్మల్ మామూలు మనిషిలా ఆలోచించాను. తర్వాత అర్థమైంది ఆయన తీసుకొచ్చుకున్న ప్రణాళిక ప్రకారం జరిగింది. ఏ ప్రణాళిక ఎక్కడైపోయిందో మళ్ళీ మాస్టర్స్ ఆయన తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది. భవిష్యత్తు మీరు ఊహించలేనంత అద్భుతంగా జరుగుతుంది, మిరాకిల్స్ అన్ని బయటపడతాయి. అది పత్రిజీ మనకిచ్చిన కాంతి గోళాలు. ప్రతి ఒక్కరూ గమనించుకోండి, మన అందరిలో కాంతి గోళాలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటున్నాం, తల్లి అవుతున్నాం, బిడ్డల్ని కంటున్నాం, బిడ్డల సంరక్షణ చూసుకుంటున్నాం. భౌతికమైన ఈ విషయాలు ఎంత కరెక్టో ఆధ్యాత్మికతలో నీలో ఉండే కాంతిని నువ్వు బయటికి తెచ్చుకోవటం కూడా నీకే సాధ్యమవుతుంది, అది తీరుతుంది. ఇది విశ్వసించండి చాలు. ఓకే మేడం, చూస్తా మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవాళ పిసిఎస్ వాళ్ళు అనుకోకుండా ఇక్కడ నాకు జగన్నాథ్ గట్టు మీద చాలా నెట్వర్క్ కష్టంగా ఉంది. అసలు ఏ క్లాస్ చెప్పొద్దు అనుకున్నాను, సడన్ గా ఫోన్ చేసి చెప్పాను నేను కాంతి గోళాలు చెప్తాను. అంటే నా ప్రమేయం ఏమీ లేదండి, ఆయనే చెప్పిస్తారు, అన్ని జరిపించుకుంటారు. మనం విశ్వాసంతో ఉంటే చాలు, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా మనం వినొద్దు, మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకుందాం. పత్రిజీ ఏం చెప్పారో అది విందాం. శ్వాస మీద జాస, మనలో ఉండే జ్ఞానం అదే బయటకు వస్తుంది. మనం టార్చ్ లైట్ వెలిగించినాక నువ్వు చేయిబెట్టి ఆపలేవు, అన్ని వేళల్లో నుంచి బయటకు వస్తుంది. అలాగే మనలో ఉండే జ్ఞానమో బయటకు వస్తుంది, కాంతి బయటకు వస్తుంది. చాలా ఓపికతో విన్నందుకు భరించిన థ్యాంక్ యూ మేడం. వ్యూవర్స్ కానీ యూట్యూబ్లో విన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కానీ వాళ్ళు చాలా చిన్న పని చేసుకుంటున్నారు, వంట చేసుకుంటున్నారు, వీళ్ళు తక్కువ వాళ్ళు వాళ్ళు ఎక్కువ వాళ్ళు వద్దండి, అందరూ కాంతి దేహదారులే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పేపర్లు ఏరేసి ఊర్చేసిన వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు.